హరే తత్సత్ ఆత్మస్వరూప్ ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈరోజు మనం కమ్యూనిస్ట్ రాజు సారీ అండి ప్రకాష్ రాజు అనేటువంటి ఒక కరుడుగట్టిన కమ్యూనిస్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఎందుకు తెలుసుకోవాలి ఇతని గురించి అనే విషయం చివరిదాకా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా మీరు ఇటువంటి వాళ్ళ వ్యక్తుల గురించి తెలుసుకొని వాళ్ళని సపోర్ట్ చేసి అంటే మన నాశనాన్ని మనమే కొని తెచ్చుకోకుండా ఉంటారు అనే ఉద్దేశంతో నేను చాలా కష్టపడి సమాచారాన్నంతా సేకరించి మీకు అందించబోతూ ఉన్నాను. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు అతను ఒక స్వచ్ఛమైన రామ భక్తుడిలాగా వేషం వేసుకొని సినిమాలో ఎంత అద్భుతంగా నటించాడండి. ఆ సినిమాలో సీతమ్మ వాకిట్లో ఆ సినిమా అసలు ఆ సినిమా చూస్తే ఇతను నిజంగానే అసలు ఒక రామ భక్తుడైతే ఇలానే ఉంటాడేమో అని అనిపిస్తుంది. ముందుగా ఇతని గురించి మనం చెప్పుకోవాలి. ఇతను ఎంతో కాలం నుంచి సినిమా ఫీల్డ్లో చిన్న 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 సినిమాలు చేసుకుంటూ అలా మెట్టు మెట్టు ఎదిగి స్వయం కృషితో పైకొచ్చాడు. అది నేను అభినందిస్తాను. అలా పైకి రావడానికి అతని యొక్క నటనా కౌశల్యమే కారణం. అంతేగాని అతనికి పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేదు, మరియు అతను ఒక తెలుగువాడు కాదు. అయినా కానీ తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు వాళ్ళ కంటే కూడా అతను మంచి పేరు తెచ్చుకున్నాడు. అతనికి ఒక లక్కీ హ్యాండ్ అనే పేరు కూడా ఉంది. అందుకని కొంతమంది హీరోలు అతన్ని తప్పకుండా ఏదో ఒక పాత్రలో ఇరికిస్తారు. ఇదంతా బాగానే ఉందండి. ఇతని యొక్క తెర వెనుకాల ఉన్నటువంటి ఒక రూపం ఉంది. ఆ రూపం చాలామందికి తెలియదు తెలుగు వాళ్ళకి. అతను చేసినటువంటి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు, మరియు హిందువుల్ని హిందూ దేవుళ్ళని ఏ విధంగా అతను దూషిస్తున్నాడు అనేది మనకి తెలుగు మీడియాలో ఎక్కువగా కవరేజ్ అవ్వలేదు, రాలేదు. ఎందుకంటే అది మీకే తెలుసు, తెలుగు మీడియా అంతా కూడా కమ్యూనిస్ట్ మీడియా కాబట్టి వాళ్ళు కమ్యూనిస్టులు చేసేటువంటి వెధవ పనులు చూపించరు. కాబట్టి నేను ఆ హిందీ ఛానల్లో వచ్చినటువంటి డిబేట్లోని వీడియోలను, మరియు ఇతను మన హిందూ దేవుళ్ళను దేవతలను ఎంత నీచంగా అవమానంగా దూషించాడో విపులంగా నేను చూపించి ఇతని యొక్క నిజస్వరూపాన్ని బట్టబయలు చేయబోతున్నాను. నిజానికి ఈ వీడియో నేను చెప్పే మరి సంఘటన ఈ కామెంట్లన్నీ కూడా 2018 ఇతను చేశాడనమాట. కానీ అవి తెలుగు మీడియాలో సంచలనం సృష్టించలేదు కాబట్టి నా దృష్టికి వచ్చాయి కాబట్టి మీకు చెప్తున్నాను. 2018 యోగి ఆదిత్యనాథ్ గారు అప్పుడే అధికారంలోకి వచ్చారు. వచ్చిన తరువాత ఆయన ఏం చేశారంటే రామలీల ఉత్సవాలను తమ రాష్ట్రంలో వాడవాడలా ఘనంగా జరిపించారు. అంతేకాకుండా ఐఏఎస్ అధికారులు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా రామలీల ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించింది. దాన్ని చూసి కడుపు మండిన ఈ కమ్యూనిస్ట్ రాజు ఒక టీవీ డిబేట్లో పాల్గొని దాన్ని ఖండించాడు. ఆ ఖండించడం ఎలా ఖండించాడో చూస్తే మీకు తప్పకుండా ఆశ్చర్యం వేస్తుంది. అతను అన్న మాటలను ముందు మనం చదువుకుందాము, తర్వాత వీడియో కూడా చూపిస్తాను. రాజ్ హ్యాజ్ క్లెయిమ్డ్ దట్ ద సీఎం ఆఫ్ ఉత్తరప్రదేశ్ పార్టిసిపేటింగ్ ఇన్ రిలీజియస్ ఫెస్టివల్స్ ఈజ్ ఏ డ్రామా అండ్ ఇట్ ఇన్స్టిల్స్ ఫియర్ అమాంగ్ ద మైనారిటీస్. అసలు వీడు అనే మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఆయన ఒక స్వచ్ఛమైన హిందువే కాదు, ఒక హిందూ సాధువు సన్యాసం కూడా స్వీకరించినటువంటి మహానుభావుడు ఆయన, యోగి ఆదిత్యనాథ్ గారు. ఆయన పాదాలకు నేను నమస్కారం చేసుకుంటాను ఆయన ఎక్కడైనా ఆయన దర్శనం నాకు కనుక లభించినట్లయితే. హిందువులకు మోడీ గారు ఎంత ఆశాజ్యోతో, అంతకంటే గొప్ప ఆశాజ్యోతి యోగి ఆదిత్యనాథ్ గారు. ఒక హిందువులకే కాదు భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలకి ఆయన ఆశాజ్యోతే. అటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు ఒక హిందూ కదా, కాబట్టి ఆయన హిందూ ఫెస్టివల్స్లో పాల్గొనేదానికి ఆయనకి పూర్తి అర్హత ఉంది. హీ హ్యాడ్ స్టేటెడ్ దట్ ఆయన రామలీలా ఉత్సవాలను జరిపించడం అనేది మైనారిటీస్లో, అంటే ముఖ్యంగా టోపీ మతం వాళ్ళలో భయాన్ని సృష్టిస్తోందంట. టోపీ మతం వాళ్ళు రంజాను ఇఫ్తార్ విందులు జరుపుకుంటే మరి హిందువులకి భయాన్ని సృష్టిస్తున్నట్టు కదా. ఇప్పుడు
అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అఫీషియల్గా ఇఫ్తార్ విందులు ఇస్తూ ఉంటాయన్నమాట. అలా ఇచ్చే ఇఫ్తార్ విందులు మరి హిందువుల్లో భయాన్ని ఎందుకు సృష్టించడం లేదు? యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన ఈ రామలీలా ఉత్సవాలను జరిపితే మరి మైనారిటీల్లో ఎలా భయం వస్తుంది? అంటే వీళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటి ఏమీ లేదన్నమాట. ఏ విషయం జరిగినా ఏం జరిగినా దాన్ని మైనారిటీలకు కనెక్ట్ చేసి దీనికి ఈ విషయానికి మైనారిటీలకి లింక్ ఉంది, మీరు ఇలా చేస్తే మైనారిటీలు బాధపడతారు, మైనారిటీలు భయపడతారు అంటూ ఏదో రకంగా ఇలా లింక్ చేసి మాట్లాడడం అనేది కమ్యూనిస్టుల యొక్క ట్రేడ్ మార్క్ స్ట్రాటజీ. యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన ఏం చేశారంటే ఆయన తన ఇంటికి కాషాయ రంగు వేసుకున్నారంట. అలా వేసుకోకూడదంట, దానివల్ల కూడా మైనారిటీలు బాధపడతారు, మైనారిటీలు భయపడతారు అంటున్నాడు. వీడి తలకాయ ఎక్కడుంది? పైనుందా, మోకాల్లో ఉందా, అరికాల్లో ఉందా? సరే, వాడి తలకాయ ఎక్కడో ఉంది. వాడు చెప్పేటటువంటి ఇటువంటి మాటలన్నీ విని వాడిని దేంతో కొట్టాలో దాంతో కొట్టకుండా కనీసం వాడిని ఖండించకుండా సైలెంట్గా ఉన్నటువంటి హిందువుల బుర్ర ఎక్కడుందో మనం ఆలోచించుకోవాలి. ప్రకాష్ రాజ్ వెంట ఆన్ టు సే హీ ఫౌండ్ ఇట్ ఫన్నీ వెన్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పార్టిసిపేట్స్ ఇన్ రథోత్సవ్. ఆయన శ్రీరామచంద్ర ప్రభు యొక్క రథోత్సవంలో పార్టిసిపేట్ చేయడము వీడికి ఫన్నీగా అనిపించిందంట. హీ వెంట ఆన్ టు సే దట్ యోగి ఆదిత్యనాథ్ ఈజ్ సపోజ్ టు డూ సచ్ థింగ్స్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు చేస్తారు. దాన్ని నిర్ణయించడానికి మనకి రాజ్యాంగము మరియు ప్రభుత్వాలలోని అనేక చట్టాలు ఉన్నాయి. నువ్వెవరువి అసలు? ఒక సీఎం ఏం చేయాలో నిర్ణయించడానికి నీ యొక్క అర్హత ఏమిటి? అసలు ఒక యాక్టర్ ఏం చేయాలో నువ్వు చేస్తున్నావా? ఒక యాక్టర్గా నీ యొక్క లిమిట్స్ ఏమిటి? నువ్వు యాక్టింగ్ చేసుకొని సైలెంట్గా ఉండాలి. ఏదో యాక్టర్ నలుగురికి నీ మొహం నీ పేరు తెలిసాయని టీవీలో టీవీ డిబేట్లో కూర్చొని నీ నోటికి వచ్చేదల్లా వాగుతావా? దెన్ హీ మేక్స్ ఎ షాకింగ్ కామెంట్ ఆన్ ద రామలీలా ఈవెంట్ వెన్ ప్రకాష్ రాజ్ క్లెయిమ్స్ దట్ హీ డజంట్ వాంట్ కల్చరల్ అండ్ హిస్టారికల్ ఈవెంట్స్ లైక్ రామలీలా టు హ్యాపెన్ ఇన్ ద కంట్రీ. అంటే వీడు కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ హిందూ దేశంలో హిందువులు పూర్తిగా అంతరించిపోవాలి, హిందూ సంస్కృతి పూర్తిగా అంతరించిపోవాలి, హిందువులు పండుగలు జరుపుకోకూడదు అంటాడు. మరి అదే టైంలో అన్య మతస్థులు మైనారిటీలు మాత్రం పండుగలు జరుపుకోవడానికి ప్రభుత్వాలు డబ్బులు దోచిపెట్టాలని కూడా వాదిస్తాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, కాలింగ్ ఇట్ అపీజ్మెంట్ ప్రకాష్ రాజ్ మేక్స్ డెప్లోరబుల్ కామెంట్స్ బై కంపేరింగ్ ఇట్ విత్ చైల్డ్ పోర్న్. రామలీలా ఉత్సవాన్ని అతను నేను చెప్పలేనటువంటి ఒక పదంతో పోలుస్తూ ఉన్నాడు. అసలు ఇతని యొక్క ఉద్దేశం ఏమిటి నాకు అసలు అర్థం కాలేదు. అతను అన్న మాటల్ని స్వయంగా ఆ వీడియో ప్లే చేసి నేను చూపిస్తాను మీకు. सीता रहे थ्री मॉडल्स फ्रॉम बॉम्बे विद मेकअप आ रहे हैं, आप उसको नमस्कार कर रहे हैं, ऐसे ये कर रहे हैं. రామలీలా ఉత్సవాన్ని అఫీషియల్గా నిర్వహిస్తున్నారు కదా, అక్కడ దాని నిర్వహణ బాధ్యతను ఐఏఎస్ ఆఫీసర్లు తీసుకుంటారు. అక్కడ ఆ ఉత్సవం నిర్వహించేటప్పుడు సీతారాముల వేషం వేసుకున్నటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు మీరు నమస్కరిస్తారు, ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి గంట కొడతాడు, నీకేంటే బాధ? ఐఏఎస్ ఆఫీసర్కి లేని బాధ నీకేంటి? ఐఏఎస్ ఆఫీసర్కి ఎటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వాలో ఆ యోగి ఆదిత్యనాథ్ గారికి తెలుసు. నువ్వెవరు అడిగేదానికి? నువ్వు నీ ఐఏఎస్ ఆఫీసర్లు నీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమన్నా మమ్మల్ని ఇలాగ ఇబ్బంది పెడుతున్నారు అని నీకేమన్నా చెప్పుకున్నారా? అసలు నీ రాష్ట్రం ఏది, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నావు? ఏదో నాలుగు సినిమాలు చేసావని పెద్ద మేధావి అయిపోయాయని నీ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలన్నీ హిందువులపై రుద్దాలని చూస్తే హిందువులు ఇంతకు ముందులాగా సైలెంట్గా లేరు. నీ ఏజ్ ఆఫీసర్ యహాన్ ఫైల్ దగ్గరకే ఘంటా బెల్ బజా రహా హై, దిస్ ఇస్ ద విజన్ విచ్ ఐ డోంట్ వాంట్ టు హ్యాపెన్ ఇన్ దిస్ కంట్రీ. విజన్ జరగకుండా చూడడమే అతని యొక్క విజన్ అంట. అసలు ఈ దేశంలో ఏం జరగాలి ఏం జరగకూడదు అని నిర్ణయించడానికి ఎంతోమంది మేధావులు, కోర్టులు, రాజ్యాంగము, ప్రభుత్వ వ్యవస్థ ఉన్నాయి. నువ్వెవరు చెప్పేదానికి? ఈ కమ్యూనిస్టులు అంతా కూడా ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారు. ఏ చిన్న అవకాశం వచ్చినా హిందువులను విమర్శించడము, హిందువులు మైనారిటీల మీద దాడులు చేస్తున్నారంటూ అబద్ధాలు ప్రచారం చేయడము,
మరియు ఈ దేశంలో నేను చెప్పినట్టే ప్రతిదీ నడవాలని కోరుకోవడము, ఆ విధంగా పుస్తకాలు రాయడము, సినిమాలు తీయడము, పాటలు పాడడము, ఇలా విచ్చలవిడిగా తయారైపోయారు. ఈ మధ్య మరీ ఎక్కువైపోయారు. వీళ్ళ కమ్యూనిస్టుల యొక్క ఓవర్ యాక్షన్ టూ మచ్ అయిపోతూ ఉంది. ఒప్పుకుంటున్నారు. నీదేంద్ర నువ్వు ఒక వెంట్రుక అని ఆ యాంకర్ అంటే अगर हेलीकॉप्टर में अगर कोई मंचन हो रहा है वो आज हेलीकॉप्टर में हो रहा है. चाइल्ड फोन देख रहे हैं तो छोड़ देते हैं आप. అది ఇప్పుడు ఒక మాట అన్నాడు చూడండి, అదే నేను చూపించింది మీకు. రామలీలా ఉత్సవం మరియు భాగవతంలో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రాసలీలని ఎటువంటి పదంతో అతను దూషిస్తూ ఉన్నాడో చూడండి. ఇతనికి నిజంగా ధైర్యం ఉంటే నేను ఒక చిన్న ఛాలెంజ్ చెప్తాను. అతను వెళ్ళి సంస్కృత భాగవత మహాపురాణంలో రాసలీలా వర్ణనలో ఒక్కటంటే ఒక్క పదం కానీ లేదా ఒక వాక్యం కానీ శృంగారపరమైనటువంటి వర్ణనలు కానీ లేదా అతను చెబుతున్నటువంటి ఆ పదానికి సూట్ అయ్యేటువంటి వర్ణనలు కానీ ఏమైనా ఉంటే నాకు చూపించమనండి, నేను ఛాలెంజ్ చేస్తాను. నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను రాసలీల గురించి. రాసలీల అంటే అది ఒక క్రీడ. ఇప్పుడు పిల్లలందరూ కలిసి రకరకాల ఆటలు ఆడుకుంటూ ఉంటారు, అదే విధంగా రాసలీల అనేది ఒక ఆట అన్నమాట. అంతేగాని అందులో ఇతను చెప్పినటువంటి విషయాలు ఏమీ లేవు. ఇతనికి కనీసం భాగవతంలో ఏముందో కూడా తెలియదు. ఈ కమ్యూనిస్టులు అందరూ కూడా తమ కింద ఉన్నటువంటి ఇటువంటి సర్వెంట్లకి ఇటువంటి పదాలు ఇటువంటివన్నీ కూడా ఇటువంటి మాటలు వాడాలనేది వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి నూరిపోసి పంపిస్తారనమాట. పెద్ద పెద్ద వృద్ధ జంబూకాలు ఉంటాయి, కమ్యూనిస్టు జంబూకాలు, వీళ్ళందరూ ఇలా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు. వీళ్ళు ఆ నాలుగు ముక్కలను ముక్కులో పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. కరెక్ట్గా దాని మీద నాలుగు ప్రశ్నలు వేస్తే ప్యాంట్ దడుపుకుంటారు వీళ్ళు. ఇప్పుడు వచ్చేసాడు ఇన్స్టిలింగ్ ఫియర్ ఆన్ మైనారిటీస్, అదే కదా వీళ్ళ వీళ్ళ యొక్క లాజిక్, వీళ్ళు చేసే ప్రయత్నం. ఫైనల్గా హిందువులని దోషులుగా చూపించి హిందువులు మైనారిటీలకి ఒక విలన్లుగా ప్రొజెక్ట్ చేసే ఉద్దేశం తప్ప ఇంకేమీ లేదు. వీడు కంఫర్టబుల్గా లేడంట. నువ్వెవర్రా కంఫర్టబుల్గా ఉండేదానికి? మా పండగలు మేము చేసుకుంటాము, మా దేవుళ్ళని మేము పూజించుకుంటాము, నువ్వెవరు? నీకు నచ్చితే ఈ దేశంలో ఉండు, లేదంటే వెళ్ళిపో. రామలీలాకి మంచం సే మైనారిటీస్ మే ఫియర్ ఇన్స్టిల్ కియా దిస్ ఇస్ దిస్ ఇస్ నాట్ సన్ ఐ అండర్స్టాండ్ దెం గోయింగ్ టు అ టెంపుల్ దేర్ ఇస్ అ ఐడల్ దట్ ఇస్ అవర్ కల్చర్ ఇన్ ఫుల్ పబ్లిక్ వై ఆర్ యు డూయింగ్ దిస్ అంటే వీడి ఉద్దేశం ప్రకారం గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం మన కల్చర్ అంట. దేవాలయాల్లో ఉత్సవాలు జరపడం మన కల్చర్ కాదా? అసలు నీకెందుకు మా కల్చర్ గురించి? నువ్వు ఒక హిందూ ద్రోహివి, హిందూ పేరు పెట్టుకొని హిందూ సమాజంలో సినిమాలు తీసుకొని హిందువులు వేసే ఎంగిలి మొతుకులు తింటూ బతుకుతున్నటువంటి ఒక వ్యక్తివి నువ్వు. అటువంటి హిందువుల యొక్క దేవుళ్ళపైన హిందూ ఆచారాలపైన కామెంట్లు చేసే ధైర్యము, ఇలా పబ్లిక్గా ఇటువంటి మాటలనే ధైర్యం నీకు వచ్చిందంటే అది హిందువులు చైతన్యవంతులు కాలేదు కాబట్టే. కానీ ఈరోజు హిందువులు చైతన్యవంతులు అవుతూ ఉన్నారు. ఈ చైతన్యం అనేది ఒక చిన్న నిప్పురవ్వలాగా నీకు కనిపించవచ్చు, అది ఒక ప్రళయాగ్నిలాగా అందరినీ దహి ఏది కల్చర్ ఏది కల్చర్ కాదో అతనికి చాలా క్లియర్గా ఉందంట. అంత క్లియర్గా ఉంటే ఇలా తప్పుడు మాటలు మాట్లాడవు నువ్వు. అసలు అన్య మతస్థులే ఇటువంటి మాటలు మాట్లాడడానికి
ఈరోజు ఎంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. వాళ్ళు కూడా ఆ రాముడు దేవుడు కాదులే అని వదిలేస్తున్నారు. కానీ ఇటువంటి నీచమైన విమర్శలు రాముడి మీద కృష్ణుడి మీద చేసే ధైర్యం వాళ్ళకు కూడా లేదు. నువ్వు చేస్తున్నావంటే నువ్వు ఒక హిందూ పేరు పెట్టుకుని హిందూ సర్టిఫికేట్తో బతుకుతూ హిందువులకి ఎగైనెస్ట్గా హిందూ దేవుళ్ళని దూషిస్తూ మాట్లాడుతున్నావు. నువ్వు ఒకసారి ఆ పార్టీలోకి వెళ్ళి అన్యమతలను చేరి ఇలా హిందూ పేర్లు పెట్టుకుని మోసం చేస్తున్నావు. Bringing Ram, Lakshman, Sita, saying they are coming in Pushpaka Viman in an helicopter, putting it down, is not my culture. That is your view. What the view? Inka, వాడికి తెలిసిన అరకొర రామాయణం నాలెడ్జ్ గురించి ఏదో చెప్పి ఆ యాంకర్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ అతను చెప్పినటువంటి మాటలని మనం ఈ న్యూస్ ఆర్టికల్లో స్పష్టంగా రాశారు. విల్ యూ నాట్ ఆస్క్ ఇఫ్ చిల్డ్రన్ వాచ్ చైల్డ్ విల్ యూ లీవ్ ఇట్ ఇట్ ఈస్ డేంజరస్ ఫర్ ద సొసైటీ. అంటే రామలీల జరుపుకోవడం డేంజరస్ ఫర్ ద సొసైటీ అంట. అది మైనారిటీల్లో ఫియర్ని నింపుతూ ఉందంట. ఇంకా ఏమేమో చెప్పాడు. బ్రింగింగ్ రామ లక్ష్మణ సీత ఇన్ హెలికాప్టర్ పుట్టింగ్ దెమ్ డౌన్ ఈజ్ నాట్ మై కల్చర్. అంటే అక్కడ ఉత్సవం జరుపుతూ ఉన్నారు. అక్కడికి సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు వెళ్తూ ఉన్నారు. ఆయనతో పాటు రాముడు లక్ష్మణుడు వేషాలు వేసుకున్న వాళ్ళు ఆయనతో పాటు హెలికాప్టర్లో వెళ్ళారు. ఆయన కారులో వెళ్తే కారులో వెళ్తారు. దేంట్లో వెళ్తే నీకెందుకయ్యా? నీ జోబీలో డబ్బులతో ఏమైనా అక్కడ ఉత్సవాలు చేస్తున్నారా? అక్కడ ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ఆ ముఖ్యమంత్రి గారు రాజ్యాంగబద్ధంగా ఉత్సవాలను చేస్తున్నారు. ప్రజలు ఎంతో ఆనందపడుతూ ఉన్నారు ఇటువంటి ఉత్సవాలు చాలా కాలం తర్వాత జరుగుతున్నందుకు. అందుకే కదా మీ కమ్యూనిస్టులకి కడుపుమంట. దీని తరువాత 2019లో అక్కడే ఇతను ఎలక్షన్లో పోటీ చేశాడు. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ఏదో ఎలక్షన్లో అల్ట్రా లెఫ్ట్ వింగ్ ఐడియాలాగ్ హీఈస్ నోన్ ఫర్ స్పూయింగ్ వెనమ్ అగైనెస్ట్ హిందూ ఫెయిత్ అండ్ స్ప్రెడ్డింగ్ లైస్ ఫర్దర్ హీజ్ లెఫ్టిస్ట్ అజెండా. ఈ కమ్యూనిస్ట్ అజెండాను ముందుకు తీసుకువెళ్ళడానికి ఇటువంటి దరిద్రమైన కామెంట్లు చేశాడు. సఫరింగ్ ఏ హ్యూమిలియేటెడ్ డిఫీట్ ఇన్ 2019 జనరల్ ఎలక్షన్ సాలిడ్ స్లాప్ ఆన్ హిస్ ఫేస్. వాడే చెప్పుకున్నాడండ, నేను అన్న మాటలకి ప్రజలు నన్ను చెప్పుతో కొట్టారు అని వాడే చెప్పుకున్నాడు ఒక మీటింగ్లో. అక్కడ హిందీ వాళ్ళు మంచి గుణపాఠం నేర్పించారు ఈ కమ్యూనిస్ట్ రాజుకి. మరి ఇక్కడ తెలుగు వాళ్ళు ఎందుకు నేర్పించలేకపోతున్నారండి? తెలుగు వాళ్ళు ఈ సంఘటన జరిగిన తరువాత ఈ కమ్యూనిస్ట్ రాజుకి ఎన్నో టాప్ హీరో సినిమాల్లో ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాల్లో ఇతనికి అవకాశం ఇచ్చారు. అది ఎంతవరకు సమంజసం? ఇతను చేసినటువంటి ఇటువంటి కామెంట్లు ఒక అన్యమతం మీద, సిలువు మతం మీద, టోపీ మతం దేవుళ్ళ మీద, వాళ్ళ గ్రంథాల మీద, వాళ్ళ పండగల మీద చేసి ఉంటే, జస్ట్ క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి, చేసి ఉంటే ఇతను ఇంకా ఏదైనా సినిమాలో నటించేటువంటి అవకాశం తెచ్చుకునేవాడా? లేదు. అతని సినిమా రిలీజ్ అయితే ఆ వర్గం వాళ్ళంతా వెళ్ళి సినిమా వాళ్ళు మంచి గుణపాఠం కూడా చెప్తారన్నమాట. కానీ హిందువులు అలా లేరు కదా. అందుకే ఇతను ఇలా చెలరేగిపోతున్నాడు. సరే, ఇప్పుడు ఇతను ఎటువంటి మాటలు మాట్లాడాడో, మన దేవుళ్ళ పట్ల ఇతనికి ఎంత గౌరవం ఉందో చూసాం కదా. మరి సినిమాల్లోకి వచ్చేసరికి ఏ రాముణ్ణి కృష్ణుణ్ణి ఏ హిందూ సంప్రదాయాల్ని ఇతను దూషించాడో ఆ రాముడి భక్తుడిగా వేషం వేసుకొని ఆ హిందువుల యొక్క డబ్బు కోసం ఇతను ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు సమంజసం ఆలోచించండి. నువ్వు మా రాముణ్ణి నమ్మనప్పుడు, మా రాముడిని దూషించేటప్పుడు డబ్బు కోసం ఇలా రాముడు భక్తుడిగా వేషం వేసావంటే నీ యొక్క వాల్యూస్ ఏమిటి? నీ యొక్క కమ్యూనిస్టు సిద్ధాంతాలని నువ్వు తిలోదకాలు ఇచ్చేసి ఇంత దిగజారుడుగా ప్రవర్తించాలా? సరే, ప్రవర్తించావనుకో, నీ కమ్యూనిస్టు సిద్ధాంతాలని నీ లోపలే ఉంచుకో, మీ ఇంట్లో ఉండే నలుగురికి చెప్పుకో. ఇలా బహిరంగంగా వచ్చి టీవీ ఛానల్ డిబేట్లో హిందువుల్ని ఇంతగా ఇన్సల్ట్ చేసేలాగా రిమార్కులు చేసి కూడా నువ్వు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడమే కాకుండా పెద్ద పెద్ద హీరోల సరసన ఇంకా నటిస్తున్నావు. మళ్ళీ ఇంకా నీకు మా అధ్యక్షుడిగా అయ్యే దాంట్లో అందరూ నిన్ను ఎన్నుకున్నారు కూడా. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ హిందువులంతా కూడా నీ గురించి తెలుసో మరి తెలిసి కూడా నిన్ను పట్టించుకోకుండా ఉన్నారేమో. వాళ్ళకి హిందువులంటే గౌరవం లేదేమో. ఇటువంటి
ఇతను సినిమాల్లో ఏమో దేశభక్తుడిగా కనిపిస్తాడు, బయటకు వస్తే దేశద్రోహి. సినిమాల్లో దేశభక్తుడు, బయటేమో రాముడి ద్వేషి, సినిమాల్లో ఏమో రామభక్తుడు. ఇది వీళ్ళ బతుకు. ఇటువంటి ఒక మేక వన్న పులిని, ఇటువంటి ఒక కరుడుగట్టిన కమ్యూనిస్టుని ఆదరించి ఈ పెద్ద హీరోలందరూ తమ సినిమాల్లో ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. అదేంటో మనకు అర్థం కాదు. హిందువుల్ని ద్వేషించే ఇటువంటి కరుడుగట్టిన ఉన్మాదిని ఇతను ఒక లక్కీ హ్యాండ్గా పరిగణిస్తూ, అతనుంటే మన సినిమా బాగా ఉంటుంది, మన సినిమా హిట్ అవుతుంది అనే ఉద్దేశంతో అవకాశాలు ఇస్తారు. మరి అతనికి ఏమైనా కాంటాక్ట్స్, హై ప్రొఫైల్ కాంటాక్ట్స్ ఉన్నాయో ఏదైతే నాకు తెలియదు. కానీ ఈ హీరోల యొక్క ఫ్యాన్స్ అందరూ కూడా, అయ్యా మేము ఒక స్వచ్ఛమైన హిందువులము, మాకు ఈ హిందూ ధర్మాన్ని ద్వేషించని, ఈ హిందూ ధర్మాన్ని విమర్శించని, ఈ హిందూ ధర్మాన్ని ప్రేమించేటువంటి ఏ నటీనటులైనా మాకు కావాలి, మా హిందువుల్ని ద్వేషించే వాళ్ళు నటిస్తే మాకు ఆ సినిమా వద్దు, మీరు వద్దు, మీ సినిమా పరిశ్రమే మాకు వద్దు అని చెమిటి వాళ్ళకు కూడా వినపడేలాగా, చెమిటి వాళ్ళకు కూడా చెవులు చిల్లులు పడేలా ఎప్పుడైతే హిందువులందరూ తమ యొక్క వాయిస్ని రైజ్ చేసి వినిపిస్తారో అప్పుడు ఇతనికి బుద్ధి వస్తుంది. అప్పుడు ఇతనే కాదు, ఇటువంటి కమ్యూనిస్టుల ముసుగులో ఉన్నటువంటి సినిమా పరిశ్రమలోని వ్యక్తులందరికీ కూడా వెన్నులో వణుకు పుడుతుందన్నమాట. మనం మన కమ్యూనిస్టు ఈ ఉన్మాదాన్ని బయట కక్కితే, హిందువులపై కక్కితే ఇటువంటి కమ్యూనిస్టు ఉన్మాదాన్ని, హిందువులు మమ్మల్ని పాతాళంలోకి తొక్కేస్తారు అనేటువంటి ఒక లెసన్ని, భయాన్ని మనం సృష్టించగలం. ఎప్పుడు హిందువులందరూ చైతన్యమై మేల్కొని తమ యొక్క వాయిస్ని వినిపించి తమ యొక్క నిరసనను సోషల్ మీడియా ద్వారా అయినా వ్యక్తం చేస్తే చాలు, అయిపోతుంది. వాళ్ళ యొక్క బండారం బట్టబయలైపోయి ఇంకా డైరెక్టర్లు కానీ, యాక్టర్లు కానీ, హీరోలు కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వరు. ఇప్పుడు ఒక అన్యమతస్తులపై అతని ఇతరువంటి కామెంట్లు చేసినట్లయితే ఖచ్చితంగా అతనికి ఆ మతానికి సంబంధించిన వర్గం వాళ్ళు ఒక మంచి లెసన్ నేర్పించి ఉండేవాళ్ళు. మరి హిందువులు నేర్పించలేమా? ఖచ్చితంగా నేర్పించగలం. మన అందరం చైతన్యమైతే చైతన్యవంతం తప్పకుండా నేర్పించగలం. కాబట్టి నేను సినిమాలు చూస్తాను, అతను మంచి నటుడే, బాగా యాక్టింగ్ చేస్తాడు. కానీ అతను ఇటువంటి మాటలు అన్న తర్వాత, అతని యొక్క నిజస్వరూపం తెలిసిన తర్వాత నాకు ఎంటర్టైన్మెంట్ లేకపోయినా పర్వాలేదు, నేను ఇంగ్లీష్ మూవీస్ చూసుకుంటాను. అసలు ఏమీ లేవంటే ఏదో రామాయణం, మహాభారతం చదువుకుంటాను. ఇతని మా సినిమాలు చూడను, ఇతని సినిమాలు చూడకుండా ఏదో ఒకటి చేసుకుంటాను. కానీ ఇటువంటి వాళ్ళకి నా యొక్క డబ్బులు ఇచ్చి ఏనుగు తన తన తల మీద మట్టి వేసుకొని తనను తానే నాశనం చేసుకున్నట్టుగా నేనైతే చేసుకోను. హరి ఓం తత్సత్.